పుట్టినరోజు, పెళ్లిరోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621. ఈ దివ్య బలి పూజను టీవీల ద్వారా తిలకిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యంలో నిమగ్నులై మరి దివ్య బలి పూజలో పాల్గొని దివ్యస ప్రసాద నాదుని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఏ సందర్భాల్లో అయితే కృతజ్ఞతాభావం లేకుండా మనం జీవించి ఉన్నామో అలాంటి సందర్భాలను ఈ సమయంలో ఒక్క నిమిషం పాటు రెండు చేతులను జోడించుకొని దేవునికి సమర్పించి వాటిని భగవంతుడు క్షమించాలని ప్రాధేయపడుతూ మరి దివ్య బలి పూజను యోగ్యంగా సమర్పించడానికి ముందుగా మనం చేసినటువంటి తప్పిదముల కొరకు పశ్చాత్తాపడదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నా. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము.
సంగొచ్చి ఏనాడు కోపించని కరుణామయుడా, ఎన్నెన్నో శ్రమలు నా కోసం వచ్చి ఏనాడు కోపించని కరుణామయుడా, నాలుగు జాడలను కనిపెట్టుకుని నా కొరకై కన్నీరు కాచుచుంటివా యేసయ్యా. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మగోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా, భూలోకవాసులకు సమాధానం. అందరం చప్పట్లు కొడతాం. నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము. నీ దయనే ఇలలో కోరెదము, నీ దయనే ఇలలో కోరెదము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా, భూలోకవాసులకు సమాధానం సమాధానం. చింతైక సుతుడాయి ప్రియ పుత్రుడా, సర్వేశ్వరుని చేత ప్రియ పుత్రుడా, సర్వేశ్వరుని నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము. లోక పాపములను హరించుటకై నీలో వెలసిన పాపముల మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా,
ఎల్లప్పుడు మమ్ము వెన్నంటి ఉండునుగాక. అది మా ముందు మా వెనక నడిచి మేము సర్వదా మంచి కార్యములను మాత్రమే నిర్వహించగలిగినట్లును దృఢచిత్తమును వసగునుగాక. నీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైనా యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నామాను ఎలిసి సంతకు వచ్చి ప్రభు మహిమను గుర్తించి ఆయనను కీర్తించెను. మొదటి పట్టణము రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం నుంచి 17వ వచనం వరకు. సేవకుల మాటలాలించి నామాను యోర్దాను నదికి వెళ్ళెను. ప్రవక్త ఆదేశించినట్లే నదిలో 7 సార్లు మునిగి స్నానం చేశాను. వెంటనే అతని శరీరం శుద్ధి పొంది చిన్న బిడ్డ దేహం వలె నయ్యను. అంతటా నామాను తన పరిజనముతో ఎలీషా చెంతకు వచ్చి, అయ్యా, ఈ భూమి మీద
ఇశ్రాయేలు దేవుడు తప్ప మరొక దేవుడు లేడని నాకిప్పుడు స్పష్టమైనది. నేను నీకు ఒక కానుకను సమర్పించుకొని కోరేదను, చిత్తగింపు అని అనెను. కానీ ఎలీషా, నేను కొలుచు సజీవుడైన యావే తోడు, నీ కానుకలేమయు నాకక్కర్లేదు అని అనెను. నామాన ఎంత బద్మాలినాను ప్రవక్త అతని బహుమతిని అంగీకరింపలేదు. నామాను, నీవు నా కానుకను అంగీకరింపలేవైతివి. ఇచ్చటి నుండి రెండు కంచర్ గాడిదల మోయినంత మట్టినైనను మా దేశమును కొనిపోనిమ్ము. నేటి నుండి నేను ప్రభువునకు తప్ప మరియే దేవునికి బలులు కానీ దహన బలులు కానీ సమర్పింపను. ఇది ఏలిని వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మనము సహనము ప్రదర్శించినచో ఆయనతో పాటు పాలింతుము. రెండవ పట్టణము పునీత చిన్నప్ప గారు తిమోతికి వ్రాసిన రెండవ లేఖ, రెండవ అధ్యాయము 8వ వచనం నుంచి 13వ వచనం వరకు. నేను బోధించు ఈ సువార్త యందు చెప్పబడినట్లు దావీదు సంతతిలో జన్మించి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞప్తి ఎందుంచుకొనుము. నేను ఈ సువార్తను బోధించుట చేతనే బాధలను అనుభవించుచున్నాను. అంతేకాక నేరస్తుని వలె గొలుసులచే బంధింపబడి ఉన్నాను కూడా. కానీ దేవుని వాక్కు బంధింపబడుటలేదు. ఈ కారణముననే ఎన్నుకొనబడిన దేవుని ప్రజలు క్రీస్తు యేసునందలి రక్షణను నిత్య మహిమతో కూడా పొందవలనని వారల కొరకు సమస్తమును నేను ఓర్చుకొనుచున్నాను. మనము ఆయనతో మరణించి ఉండినచో ఆయనతోనే మరలా జీవింతుము. మనము సహనము ప్రదర్శించినచో ఆయనతో పాటు పాలింతుము. మనము ఆయనను నిరాకరించినచో ఆయన మనలను నిరాకరించును. మనము ఆయనను నమ్మని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన ఆత్మద్రోహము ఒనర్చుకొనలేడు కదా అను ఈ వాక్కులు యథార్థములు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మిట్టలు కమ్మని కనువిందు యేసు రాజా, నా జీవితము ఈ జీవనము అన్ని నీ సొంతం యేసు రాజా. నీకే మహిమ, నీ సంద్రం దాచుకోవడం దాచుకోవడం తప్పకుండా. నీకే మహిమ, నీకే
ప్రభు మీతో ఉండును గాక. పునీతలూకా గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనం నుండి 19వ వచనం వరకు. లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనం నుండి 19వ వచనం వరకు. యేసు సమరియ గలిలియ ప్రాంతముల మీదుగా యెరూషలేమునకు పోవుచుండెను. ఒక గ్రామమున అడుగు పెట్టగనే 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురైరి. వారు దూరమున నిలుచుండి గొంతెత్తి, ఓ యేసు ప్రభువా, మమ్ము కనికరింపుము అని కేకలు పెట్టిరి. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి యాజకులకు కనిపింపుడు అని చెప్పెను. వారు మార్గమధ్యముననే శుద్ధి పొందిరి. అప్పుడు వారిలో ఒకడు తాను స్వస్థుడగుటను గమనించి ఎలుగెత్తి దేవుణ్ణి స్తుతించుచు తిరిగి వచ్చి యేసు పాదముల వద్ద సాగిలపడి కృతజ్ఞత తెలిపెను. అతడు సమరీయుడు. అప్పుడు యేసు, 10 మంది శుద్ధులు కాలేదా? మిగిలిన 9 మంది ఎక్కడా? తిరిగి వచ్చి దేవుణ్ణి స్తుతించువాడు ఈ అన్యుడు ఒక్కడేనా అని అనెను. పిదప యేసు అతనితో, నీ విశ్వాసము నిన్ను స్వస్థత పరిచినది, లేచి వెళ్ళుము అనెను. ఇది ప్రభువు సువిశేషము. స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా మరియు దివ్యవాణి ప్రేక్షకులారా, అదేవిధంగా దివ్య బలి పూజను టీవీ ద్వారా తిలకిస్తున్నటువంటి దివ్యవాణి ప్రేక్షకులారా, ఈరోజు మనం దివ్య బలి పూజలో పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని వచనాలను చదువుకొని ఉన్నాం. దేవుడు మరి కరుణామూర్తి, దయామయుడు, ఆయనకు క్షమించేటువంటి గుణం, స్వస్థతను చేకూర్చేటువంటి అధికారం, ఆ మహాశక్తి, అద్భుతమైనటువంటి ఆ శక్తి ఆ దేవునిలో ఉందని మనకు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ప్రియమైన ప్రేక్షకులారా, దేవుడు స్వస్థతనిస్తున్నాడు కాబట్టి మనం కూడా మనలో ఉన్నటువంటి రోగాన్ని, మనలో ఉన్నటువంటి మలినాన్ని అన్నిటిని కూడా ప్రభువుకు సమర్పించుదాం. హల్లెలూయాం, 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 హల్లెలూయాం. మరి ఈరోజు కుష్ఠరోగుల్లో సమరీయుడు ప్రభు జాతికి సంబంధించినటువంటి వాడు కాదు, అయినప్పటికీ కూడా ప్రభు దగ్గరికి విచ్చేసి, నాకు స్వస్థతనిచ్చావు ప్రభువా, ఇదిగో నీ పాదముల మీద పడి నేను నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను. నాకు స్వస్థతనిచ్చావు ప్రభు, ఇదిగో ప్రవక్త, నీవు ఈ కానుకలన్నీ తీసుకొని ప్రభువుకు సమర్పించని ఏలియా ఈ నామాను కూడా అంటూ ఉన్నాడు. మరి అంతకంటే గొప్పది వాళ్ళ జీవితంలో మనకు జరగాలంటే మనం కూడా ఈ రోజుల్లో ఇక్కడ పాల్గొంటూ ఉన్నాం, దివ్య సప్రసాదం స్వీకరించబోతూ ఉన్నాం. మనమందరం కూడా భారం చేత అలసొలిచినటువంటి సమస్త జనులు మనందరం కూడా ఈ కార్యంలో పాల్గొంటున్న మనం దివ్య సప్రసాదం స్వీకరించబోతున్నాం. కాబట్టి దివ్య సప్రసాదంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు మనకు తోడుగా ఉండాలంటే మనలో ఉన్నటువంటి ఆ కుళ్ళు, ఆ క్రోధము, ఆ పగ అవన్నీ కూడా తొలగించినప్పుడే దేవుడు సంతోషిస్తాడు. ఇంకంతకంటే మనం దేవునికి ఇవ్వాల్సినటువంటి గొప్ప కానుక ఇంకొకటి లేదు. హల్లెలూయా, హల్లెలూయా,
ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఎప్పటికైనా మనం నామాను స్వస్థత పొందాడు, కృతజ్ఞత భావం చూపించాడు. 10 మంది కుష్ఠరోగులు స్వస్థత పొందారు, కృతజ్ఞత భావం సమరీయుడు చూపించాడు. ఒక సంఘానికి అధిపతిగా తిమోతిని నియమించాడు పౌలు మహాశయుడు. తను కూడా కృతజ్ఞత భావంతో స్వార్థను ప్రకటిస్తూనే ఉన్నాడు తన జీవిత కాలం అంతా కూడా. మరి వీరందరూ కూడా కృతజ్ఞత భావంతో జీవించినటువంటి వాళ్ళు, దేవుని యొక్క దీవెనలు పొందారు. మరి ఎన్నో సంవత్సరాల నుండి దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఈ మతంలో మనం ఉన్నాం, మనకు కూడా మతం అంతో ఇంతో సహాయం చేస్తూ ఉంది, ముందుకు నడిపిస్తూ ఉంది, సాగిస్తూ ఉంది. మరి మన యొక్క కృతజ్ఞత భావం ఏంటి ఈ రోజుల్లో? ఎలా మనం దేవునికి చేరువలో ఉన్నాం? మన మతాన్ని మనం ఎంతవరకు కాపాడుకుంటూ ఉన్నాం? ఎంతవరకు దాన్ని పోషిస్తూ ఉన్నాం? ఏదైనా మనం ఆర్థికంగా ఇవ్వాల్సి వస్తే, ఒకవేళ ఆర్థికంగా ఇవ్వాల్సి వస్తే, ఎంతవరకు మనం మంచి హృదయంతో ముందుకు వస్తూ ఉన్నాం? ఎంతవరకు మనం మంచి హృదయంతో ముందుకు వస్తూ ఉన్నాం? ఎంతవరకు దేవునికి మనం కృతజ్ఞత భావం ఉన్నామన్నది మనం ఆత్మపరిశీలన చేయాలి, ప్రియమైన సహోదరి సహోదరులారా. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దివ్యవాణి ప్రేక్షకులారా, మరి పూజను తిలకిస్తున్నటువంటి ప్రతి విశ్వాసి ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం మరి కృతజ్ఞత భావం మనందరికీ ఉండాలి. మన జీవిత కాలం అంతా కూడా కృతజ్ఞత భావం అన్నది ఉంటే మనం ఎప్పుడైనా బాగుపడతాం. ఒక్కసారి కృతజ్ఞత భావం మన జీవితంలో లేకపోతే చాలా మనం పొరపాటు పడిపోయినట్లే, మన జీవితాన్ని మనమే అన్యాయంగా నాశనం చేసుకునేటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి దివ్య సప్రసాదంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు మనకు ఆ మనస్త ఆ యొక్క హృదయాన్ని మనకిచ్చేటువంటి గొప్ప దేవుడు అక్కడ ఉన్నాడు. కాబట్టి భగవంతుని ప్రార్థన చేద్దాం. దివ్య బలి పూజను కొనసాగిస్తున్నాం కాబట్టి మనమందరం కూడా రెండు చేతులను జోడించుకొని ప్రభునందు మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో దయచేసి అందరం కూడా రెండు చేతులను జోడించుకుందాం. దేవుని యొక్క వాక్యంను విన్నటువంటి మనందరినీ కూడా ఆశీర్వదించాలని, అదేవిధంగా ఈ యొక్క కార్యాన్ని తిలకిస్తున్నటువంటి ప్రతి ప్రేక్షకుని యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి పనులు దేవుడు చేయాలని, ఈ యొక్క దివ్యవాణి కార్యక్రమాన్ని దేవుడు ముందుకు నడిపించాలని అందరం కూడా మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటూ రెండు చేతులను జోడించుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అందరం రెండు చేతులను జోడించుకుందాం, కళ్ళు మూసుకొని మన అవసరాలను, ఈరోజు విన్నటువంటి వాక్యమును ఆత్మపరిశీలన చేద్దాం. తండ్రి యొక్క దీవెనల కొరకు ప్రార్థన చేసుకుందాం. దివ్యవాణి ప్రేక్షకులారా, శిరములను వంచి ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, యొక్క మధ్యాహ్న వేళ ప్రభువా, మేమందరం మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం ప్రభు. దివ్య బలి పూజలో పాల్గొంటూ ఉన్నాం. మరి దివ్య బలి పూజలో పాల్గొంటున్నటువంటి ప్రతి విశ్వాసిని ఆశీర్వదించండి. మరి అదేవిధంగా ఈ కార్యమును తిలకిస్తున్నటువంటి దివ్యవాణి ప్రేక్షకులందరినీ కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. గొప్ప దేవ, మీరెన్నో విధాలుగా మానవుల్ని రక్షిస్తూ ఉన్నారు, కాపాడుతూ ఉన్నారు. చివరికి ప్రభు మీ యొక్క ప్రేమకు త్యాగంగా మీ యొక్క రక్తాన్ని చిందిస్తూ ఉన్నారు ప్రభువా. మీకు వేలాది స్తోత్రములు ప్రభు. ఈ సమయంలో మేము ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం ప్రభువా. మా కథోలిక మతాన్ని పరిపాలిస్తున్నటువంటి మా జగద్గురువులు ఫ్రాన్సిస్ పాప్ గారిని, మా కర్నూలు పీఠాధిపతి అంతోని ఏలిన వారిని, ఇతర మేత్రాళ్లను, గురువులను, విశ్వాసులందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. వారి యొక్క పరిచర్యల్లో మీరు తోడుగా ఉండండి, మీ పవిత్ర ఆత్మతో ముందుకు నడిపించండి. మా దేశమును రాష్ట్రాలను పరిపాలిస్తున్నటువంటి మా నాయకులందరినీ కూడా దీవించండి. వారికి మంచి మనసును, మంచి హృదయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, మా దేశంలో శాంతి సమాధానాన్ని, శాంతి భద్రతల కొరకు పనిచేస్తున్నటువంటి నాయకులందరికీ కూడా ప్రభు ధైర్యమును ప్రసాదించండి ప్రభువా. ఎంతోమంది మా దేశమును కాపాడుటకు యుద్ధములో తమ యొక్క ప్రాణాలను కోల్పోతున్నటువంటి జవాన్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయండి. మరి నా దేశం కొరకు బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్క జవాని కుటుంబాన్ని కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంలో ప్రభువా, మీరు ఇజ్రాయెల్ ప్రజలను ఏ విధంగా అయితే కాచి కాపాడి ఉన్నారు, అదే రీతిలో మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించండి, మమ్మల్ని అందరినీ కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈ సమయంలో మా విచారణ, మా బండి ఆత్మకూరు నిత్య సహాయమాత విచారణను దీవించండి ప్రభువా. విచారణలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి కుటుంబాన్ని దీవించండి, ప్రతి విశ్వాసిని ఈ సమయంలో తట్టిముట్టండి ప్రభువా, స్వస్థతలను చేకూర్చండి. మరి ఎన్నో బాధలతోనూ ఎన్నో ఆశలతోనూ ఇక్కడికి విచ్చేసి ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి విశ్వాసిని దీవించండి. టీవీల ముందు కూర్చొని శిరములను వంచి ప్రార్థన చేస్తున్నటువంటి
దివ్యవాణి ప్రేక్షకులందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. వారి విన్నపాలను దీవించండి. వారిలో ఉన్నటువంటి కల్మషాన్ని తొలగించండి ప్రభువా. వారికి కావలసినటువంటి శాంతి సమాధానాన్ని ఆయురారోగ్యమును ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాం. మరి యొక్క కార్యమును నడిపిస్తున్నటువంటి ఈ యొక్క దివ్యవాణి సంస్థను, మరి సంస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతి బిడ్డను, మా యొక్క విచారణను, మా కర్నూలు మేత్రాసనమును, గురువులను, అదేవిధంగా మఠవాసులను, ప్రత్యేకంగా మా విచారణలో పనిచేస్తున్నటువంటి ప్రతి సువార్తికుని దీవించండి. మఠ కన్యలను, మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి బాలబాలికలందరినీ కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ సర్వేశ్వర, మమ్మల్ని అందరినీ మరి మీ యొక్క దివ్యాహారంతో నడిపించి రానున్నటువంటి జీవితంలో మీ మీదనే ఆధారపడి జీవించలాగున మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించమని మా నాథుడును, మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. అందరం లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటిద్దాం. పరలోకమును సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడును మరి యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ నా గర్భమై కన్య మరియ నుండి పుట్టాను. అక్కడ నుండి జీవించిన వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు తీర్చేడుకోవచ్చును. పవిత్ర ఆత్మను సూచించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను స్వామి. ఆమేన్. స్వీకర స్తుతిని చిన్న కాంకలను ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలిని స్వీకరించు. స్వీకర స్తుతిని చిన్న కాంకలను సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ విశ్వాసుల ప్రార్థనలను వారు సమర్పించు అర్పణలతో పాటు దయతో స్వీకరింపుము.
భక్తితో మేము నిర్వహించి ఈ పవిత్ర బలి మమ్ము స్వర్గ మహిమలోనికి నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడును ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుణ్ణి సృష్టించితివి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కాని మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతన్ని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్యమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు, పరమండలి మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకం చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరు, పావన 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 ప్రభువు పిత. నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్ర పరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్య అస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలచుచున్నావు. కావున ఏలిన వారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారం వీనిని పవిత్రపరచ
బ్రతిమాలుగొనుచున్నాము. ఏ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతాచనను నెరవేర్చుచున్నాం. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకి చుచూయిట్లే నేను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా జీసువా నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్తరమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కన్నుక తండ్రి, నీ కుమార్ని రక్షణాయుధమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాం. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుగొనుచున్నాం. తన మరణము ద్వారా మమ్మునితో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునటులా దయ చూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీ వెన్నుకొని నా పుణ్యాత్ములతోనూ
ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాతైన మరియమాతతోను ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ ధన్యులైనని అపోస్తలతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతోనూ మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచీ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లును బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను ఈనాడు స్మరించుకుంటున్నటువంటి బాలస్వామి జోజప్ప ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయని ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా నీ ప్రేమను, నీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అతట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గలపితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన ఇక్కడ రెండు చేతులను పైకి చాచుదాం. పరలోక ప్రార్థనలు క్రీస్తు ప్రభు మనందరినీ కూడా ఇచ్చినటువంటి గొప్ప వరం, దేవుణ్ణి తండ్రి అని సంబోధించుకునేటువంటి భాగ్యం మనందరికీ ఇచ్చాడు. కాబట్టి మరొకసారి పరలోకపు తండ్రిని తండ్రి అని విన్నవించుకుంటూ ఎన్నో ఆశలతోనూ ఆశయాలతోనూ ఇక్కడికి విచ్చేసిన మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతా భావం కలిగి జీవించేలాగున దేవుడు మన అందరినీ కూడా ఆశీర్వదించాలని మన యొక్క రెండు చేతులను పైకి చాచి నిదానంగా అందరం నిదానంగా భక్తి శ్రద్ధలతో ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా అద్ద అప్పడిన వారు మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపని యొక్క కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రత్యేకంగా బాధలు, కష్టాలు, క్రోధము, పగ, ద్వేషము అనే వాటి నుండి మమ్మల్ని అందరినీ కూడా రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపం. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి
ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనుండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందము. సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రవేశ నిన్ను ప్రాప్తురాలను కాను, కానీ క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. ప్రభు యేసుని దేహము స్వీకరించుమా, శుద్ధి నందుమా. పరమ నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహము స్వీకరించుమా, శుద్ధి నందుమా. నా ప్రాణమా పెరుగుతీయుమా, నా ఆత్మమా ఆరాధించుమా. అలసిన వారికి అమృతము ఈ విందు, అదరిన గుండెకు ఆత్మబలం ఈ విందు. అలసిన వారికి అమృతము ఈ విందు, అదరిన గుండెకు ఆత్మబలం ఈ విందు. పరలో భాగ్యము కై పరిశుద్ధుని ప్రేమకై
పరలోక భాగ్యముకై పరిశుద్ధిని ప్రేమకై మనకొసగిన ఆభోజ్యం స్వీకరించువా శుద్ధి నందుమా నా ప్రాణమా పరుగు తీయుమా సర్వేశ్వరం నీ వైభవమును మిక్కిలి వినయముతో ప్రార్థించుచున్నాము. పరమ పవిత్రమైన నీ కుమారుని శరీరము రక్తముతో మాకు ఆహారమును ప్రసాదించితివి, మమ్ము పోషించుచున్నావు. అదే రీతిగా అతని దైవ స్వభావములో మమ్ము భాగస్థులను చెయ్యము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి ప్రభు సువార్తను ప్రకటింపుము. సర్వేశ్వరునికి వందనములు. పుట్టినరోజు, పెళ్లిరోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621.